ఉద్యోగుల సమస్యలు బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సీఎంను కలిసి విజ్ఞప్తి చేసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్రంలో దీర్ఘకాలికంగా అపష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసి విజ్ఞాపన పత్రం అందించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జాయింట్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రతినిధులకు ప్రాతినిధ్యం లేకపోవడంతో నష్టపోతున్నారన్నారు. రిజిస్టర్డ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల నేతలతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సీఎంను అయితే కోరారు. ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి అయితే చేశారన్నమాట. శ్వేతపత్రం, ముఖ్యంగా ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో ఆ బకాయిలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుందని, దాన్ని బట్టి ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు గారిని అయితే కోరడం జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ని.